మీతో పాటు ఇంకో నలుగురు కొరియోగ్రాఫర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళని పిలవడానికి, వాళ్ళని కూడా పిలిచాడు. వాళ్ళని పిలిచి లాస్ట్ అంటే అందరు పేర్లు తెలియదు, నేను కొంచెం అట్రాక్ దగ్గరికి కదా, అలా కపిల్ అని పిలిచేవాడు. 1000 మందిలో కపిల్ అని పిలిస్తే ఈ కపిల్ మాస్టర్ ఎవరని అందరు చూసేవాళ్ళు. యూనిట్లో డైరెక్టర్ అందరూ, ప్రతి రత్నవేలు సార్ అందరూ, ప్రతి ఒక్కరు అంటే అందరికీ లాస్ట్ డే రోజు పిలిచి కూడా వాళ్ళకి ఏమన్నంటే మాస్టర్లకు అందరు చెప్పాడు, థ్యాంక్స్ అమ్మా నేను మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినందుకు, మీరు మాస్టర్లు, మీ రెస్పెక్ట్ నేను కాపాడుతా, నేను అంటే రెస్పెక్ట్ ఏమన్నా బిహేవింగ్ రఫ్ బిహేవ్ సారీ, నా సాంగ్కి వచ్చి నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని ప్రేమ్ మాస్టర్ చెప్పారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్. సో ఆయన్ని చూడండి, ఆయన థాట్ చూడండి, నిజంగా మాస్టర్. అది ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్, యాక్చువల్లీ సినిమాలో ఓపెనింగ్ సాంగ్ అది. ఏంటంటే టెంపుల్ ఒక ఫెస్టివల్ జాతర, జాతర టెంపుల్ ఒక సాంగ్ ఉంది అది. ఏంటంటే ఆ రథం పట్టుకొని వస్తుంటారు ఆ సాంగ్ అది. ఓకే, ఎక్సలెంట్ సాంగ్ అనమాట. కంపోజింగ్, ఆ క్రౌడ్, అందులో ఇంకా మెగాస్టార్ బాబా బాబా, అసలు ఆ సాంగ్ వింటుంటే ఇట్లా గూస్బంప్స్ నిలబడింది అనమాట. అంత బాగా పిక్చర్ చేశాడు. సినిమా చూసారా? ఒక ఇండియన్ అయ్యి ఒక తెలుగు వాడి గడ్డ మీద పుట్టి ఆ సినిమా చూడకపోవడం అనేది నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ సైరా నరసింహారెడ్డి మూవీ. మన గుండెల్లో ఉన్నాడు సైరా నరసింహారెడ్డి, తప్పకుండా చూడాలి ప్రతి ఒక్క తెలుగు వాడి చూడాలి. ఇది తెలుగు వాడు ఇండియన్, ఇండియన్ చరిత్రలో మంచి బ్యూటిఫుల్ మూవీ. ఇప్పటివరకు రాణి అంటే రియల్ ఒక నిజమైన స్టోరీని, ఒక సైరా నరసింహారెడ్డి అతని స్టోరీ చిరంజీవి గారు చేయడము అద్భుతం. నాకు వేరే వాళ్ళు ఎవరు చేసినా అంత కాంపాక్ట్ కనబడదేమో, బట్ చిరంజీవి సార్ రియలీ అందులో లీలమైపోయాడు. అందు ఆ పోస్టరు, ఆ కటౌట్ అది చూస్తే సైరా నరసింహారెడ్డి, ఇది నిజంగా సైరా నరసింహారెడ్డి. ఎక్సలెంట్ అండి సినిమా, 2 టైమ్స్ చూశాను నేను. ఓకే, నిజంగా ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. నిజంగా లాస్ట్ 15 మినిట్స్లో మనం ఎక్కడున్నాం, మనం థియేటర్లో ఉన్నాం కూడా మనం మర్చిపోతాం. అవును, ఎమోషనల్ అవుతారండి కదా, ఎమోషనల్ అయిపోతాము. మనం ఎక్కడున్నాము, మనం థియేటర్లో ఉన్నామా లేదంటే మనం ఆ ఊర్లో ఉన్నామా, అక్కడ జనాల్లో ఉన్నామా, ఇన్వాల్వ్మెంట్ అసలు నథింగ్. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? బూ, ఎక్సలెంట్. సాయి మాధవ్ గారు సార్, హ్యాట్స్ ఆఫ్ సార్ సాయి మాధవ్. అండ్ రాండీ సార్ ఎక్సలెంట్ జాబ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. అసలు సైరా నరసింహారెడ్డి షూటింగ్ జరిగేటప్పుడు నేను వెళ్ళి పరిచయం చేసుకున్నాను, నన్ను గుర్తుపట్టి రత్నవేలి సార్ని. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్ చూసారు సార్, నేను కపిల్ని సార్, హరీష్ పై అసిస్టెంట్ని. అంటే లాంగ్ ఇయర్ ఉండే సార్ నేను ఆరియే టైంలో. అంటే ఓ యా కపిల్గా సార్, నేను మాస్టర్ అయ్యాను సార్ ఇలా. అంటే ఓ కంగ్రాట్స్, వెరీ గుడ్, వెరీ గుడ్ సార్, నిజంగా సార్ చాలా బాగా మిమ్మల్ని చూస్తే నాకు మళ్ళీ అదే ఫీల్, అదే గుర్తుకొస్తుంది, ఆర్య గుర్తుకొస్తుంది, చాలా సంతోషంగా ఉంది సార్. అంటే ఏ కమాన్ అని నా షోల్డర్ పైన వేసి ఇలా. సో ఎవ్రీడే వెళ్ళి అలా సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ అంటే చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒక ఆర్టిస్ట్ అయినా, ఒక డాన్సర్ అయినా, ఒక ఫైట్ మాస్టర్ అయినా, ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేస్తే ఒక 10 రూపాయలు వచ్చినా దాంతో సంతోషం ఉంటుంది. బయట మీకు అంటే మనం బయటికి వెళ్ళి జాబ్ చేయలేము, బయట 1 కోటి రూపాయలు వచ్చినా మనకి ఈ సంతోషం రాదు. ఎంటర్టైన్మెంట్, ఎవ్రీడే ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఆ వర్క్ మీద డెడికేషన్, డెడికేషన్ సాటిస్ఫాక్షన్, సాటిస్ఫాక్షన్, సాటిస్ఫాక్షన్. అది మనం బయట పిలిచి 1 లక్ష రూపాయలు ఇస్తామా చేయమ్మా అంటే దాన్ని 1 లక్ష రూపాయలు పక్కన పెట్టండి, బట్ దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి ఆ వర్క్ మీద. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో మనం ఎంచుకున్న దీన్ని, సో అది నిజంగా అది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి దక్కుతుంది సార్. సార్ ప్రస్తుతం డాన్సర్ల మీద, కొరియోగ్రాఫర్ల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఉన్న జనరేషన్కి, డాన్సర్లకి అందరికీ చెప్పేది ఏంటంటే ఒక సీనియారిటీకి వాల్యూ ఇవ్వండి. ఓకే, ఒక సీనియర్కి వాల్యూ ఇవ్వండి, ఈ మాస్టర్ మాస్టర్స్కి వాల్యూ ఇవ్వండి. చెన్నైలో ఒక మాట చెప్తానండి మీకు, యూనిటీ అంటే మీరు అడిగేది కాబట్టి నేను చెప్తున్నాను. చెన్నై మాస్టర్లు అక్కడి నుంచి డాన్సర్లను తీసుకొస్తారు,
అందులో ఒక 5-6 మెంబర్స్ కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, కొంచెం అది ఉంటారు. వాళ్ళని లొకేషన్లో కూడా వాళ్ళని అన్న అని పిలుస్తారు. అన్న నువ్వు రైటరా అన్న, అన్న అన్న నువ్వు కూర్చో అన్న అని. ఎందుకు అది మన దగ్గర ఎందుకు లేదు? ఎందుకు లేదంటే బికాస్ వాళ్ళ దగ్గర ఉన్న యూనిటీ, వాళ్ళ దగ్గర ఉన్న యూనిటీ, వాళ్ళ దగ్గర ఉన్న అటాచ్మెంట్, సీనియర్ రెస్పెక్ట్. సో అదే ఇప్పుడు మన వాళ్ళకి కూడా నేను అదే చెప్తున్నాను. సేమ్ బాలీవుడ్లో కూడా అంతా అంటే, బాలీవుడ్లో నాకు తెలిసినంత వరకు బాలీవుడ్లో సీనియర్స్ పిలిపించుకుంటారు, బట్ ఈ అటాచ్మెంట్ అనేది తక్కువ. ఓకే, పిలిపించుకుంటారు, వర్క్ చేస్తారు, ఓకే డన్. బట్ చెన్నై అనేది నిజంగా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ బ్రదర్. నిజంగా ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అంత నిజంగా బాగుంటారు. ఆ రిలేషన్షిప్ అనేది, ఆ కనెక్టివిటీ అనేది, ఏ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, ఇప్పుడు వచ్చిన ఈ జనరేషన్కి మాస్టర్ వెళ్తుంటే ఎంట్రా మాస్టర్ వెళ్తున్నా, అదే చెన్నై మాస్టర్ వనకు మాస్టర్ నల్లేరికియా ఎలా ఉన్నారు, బాగున్నారా, నమస్తే. అది మన దగ్గర లేదు. ఇప్పుడు పోతుంది, రాను రాను ఎలా అంటే తగ్గిపోతుంది. అదే ఇప్పుడు ఉన్న డాన్సర్లకు చెప్పేది ఏంటంటే, మాస్టర్లకు రెస్పెక్ట్ ఇవ్వండి, డాన్సర్లకు రెస్పెక్ట్ ఇవ్వండి. ఈవెన్ బయట డాన్సర్స్ కూడా ఈవెంట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏంటంటే పాపం ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ కోసం తెలియదు. మాస్టర్ అంటే అది ఏదో అనుకుంటారు, బయట వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకుంటారు. సో వాళ్ళు కంపేరింగ్ చేసుకుంటారు, బట్ చేసుకోవాలి. ఫిలిం ఇండస్ట్రీ అన్నది పెద్దది, ఇక్కడ మెయిన్ గురువులు. వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వీళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్ వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది. సో అదే మెయిన్ ఏంటంటే, ఆ రెస్పెక్ట్ అనేది డాన్సర్లు ఈ మధ్యలో తగ్గిపోయింది. చూద్దాం, మేమున్నప్పుడు ఆ డాన్సర్ల టైంలో అయితే ఇంకా మేము ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం, అంత బాగుండేవాళ్ళం. శేఖర్ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ కానీ, రఘు మాస్టర్ కానీ, ప్రతి రాకేష్ అందరూ, వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళ గ్రూప్ ఇలా ఉంటుంది అనేది. సో మా ఎఫ్డిసి గ్రూప్ అనే దాంట్లో సునీల్ గారు హీరో అయిపోయారు, సురేష్ గారు బిజీ అయిపోయారు, సురేష్ కుండ్రి గారు బిజీ అయిపోయారు, ఎవరి పనులు వాళ్ళు ఇంకా డిస్ట్రిబ్యూట్ అయిపోయారు, అంత బిజీ ఉన్నారు. అంత గోల్ నా వర్క్ అయితే ఇప్పుడు వరకు నేను అలా లాక్కెళ్తూ మెల్లిమెల్లిగా ఇప్పుడు హ్యాపీ. వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, వర్క్ జరుగుతుంది. బట్ ఆ చిన్న ఏంటంటే, నా వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను ఇంకెప్పుడు రీచ్ అవుతాను అని మిస్సింగ్ ఉంటుంది. రీచ్ అవుతాను, డెఫినెట్లీ రీచ్ అవుతాను. బన్నీ సార్ ఏంటంటే, నాకు ఎవరు అంత హీరోలు ఓకే అందరు తెలుసు, బట్ ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నది బన్నీ సార్. ఓకే, బన్నీ సార్ని కలిసేంత వరకు నేను అక్కడి వరకు వెళ్తానా లేదని తెలియదు. ఫస్ట్ బన్నీ సార్ని కలిసిన తర్వాత, ఈ స్టోరీ ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పిన తర్వాత బన్నీ సార్ 100% నా మీద నమ్మకం ఉంది. ఓకే, డెఫినెట్లీ కలుస్తాను బన్నీ సార్ని. అండ్ కళ్యాణ్ సార్, పవన్ సార్ కలిస్తే సినిమా ఇంకోటి చేస్తా అన్నారు, చేస్తే మాత్రం డెఫినెట్లీ సాంగ్ మాత్రం చేస్తాను. డెఫినెట్లీ చేస్తాను, 100% చేస్తాను సాంగ్. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ మాకు తెలుసు, ఆయన ఎలా డ్యాన్స్ చేస్తాడో మాకు తెలుసు, ఆయన ఎలా ఉన్నాడో మాకు తెలుసు. ఆయన ఇంకా మా మేమందరం ఒక ట్రావెల్ చేసాము. అవును, ఆయన సార్ సినిమా చేశాడంటే డెఫినెట్లీ సాంగ్ చేస్తాను, దట్స్ ఫైనల్ అనమాట. అది అది బన్నీ సార్ ఆల్సో ఈ మధ్యలో కలుస్తాను. అంటే మళ్ళీ ఎందుకు కలవలేదు మధ్యలో అంటే, ఏం చేసావు మధ్యలో అంటే ఏమని చెప్తాం, ఇలా హెల్త్ ఇష్యూ చెప్తాం. సో హెల్త్ ఇష్యూ చెప్తే వాళ్ళు అయ్యో అంటారు, అందే అంటారు, కానీ సినిమాలు ఏం చేస్తాం. సో అలా కాకుండా టెక్నికల్గా నేను నా వర్క్ నేను నేర్చుకుంటూ మెల్లిమెల్లిగా చేస్తాను. పలాన్ సినిమా చేస్తాను, ఈ మూవీ చేస్తాను, ఇది సింగిల్ కట్ చేస్తాను, ఇది అన్ని సాంగ్స్ చేశాను, ఇది చేస్తాను, అది చేశాను, ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి సార్, ఇలా చేశాను, ఇది ఇది సార్ నాది అని చూపించుకోవడానికి. సో ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి అడుగుతాను, ఎందుకంటే నేను చేశాను కాబట్టి. సో దేవుడు దయవల్ల నాకు సెకండ్ ఇన్నింగ్ ఇది, సెకండ్ ఇన్నింగ్ మళ్ళీ బాగుంటుందని మా దేవుడిని కోరుకుంటున్నాను. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, మై నేమ్ ఇస్ కృతి గర్గ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.